సినిమా నాకైతే మా లైఫ్లో మేము చూసుకున్నట్టు అనిపించింది అన్న. ఎందుకంటే మా కడప సైడ్ కావచ్చు, మా పల్లెటూళ్ళల్లో చేయడానికి ఏ పని ఉండక చాలామంది ఫారిన్, అదే ఐ మీన్ ఖత్తర్, దుబాయ్, కువైట్, అక్కడ ఏదో పని దొరుకుతుందని చెప్పి వెళ్ళి అక్కడ మోసపోయి వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు ఇంటికి రావడానికి పడ్డ పాటలు, అంటే చాలామంది ఇప్పుడు అలా లేకపోవచ్చు బట్ 1990s ఆ టైంలో చాలా కష్టపడేవాళ్ళు. అక్కడ వాళ్ళు ట్రీట్ చేసే విధానం సినిమా చూసినప్పుడు నాకైతే బాగా కనెక్ట్ అయిపోయింది అన్న. ఎందుకంటే మా సైడ్ ఆల్మోస్ట్ ఇదే, ఎలాంటి ఇండస్ట్రీస్ ఉండవు, ఎలాంటి కంపెనీస్ ఉండవు, ఎలాంటి వర్క్ ఉండదు, పొలం పని చేసుకున్నా కూడా పురుగుల మంద తాగాల్సిన పరిస్థితులు. సో ఏదో బయటికి వెళ్తే బతుకుతాం, నాలుగు రాళ్ళు ఐ మీన్ కొంచెం డబ్బులు సంపాదించుకుంటాం అనే ఆలోచనతో బయటికి వెళ్ళి అక్కడ చచ్చి బతికి బతుకుతున్నామా చచ్చాం కూడా తెలియకుండా అక్కడ నుంచి పారిపోయి ఇండియాకు వచ్చి జైల్లో పడి దెబ్బలు తిని తిట్లు తిని బెల్ట్తో, అంటే అక్కడ లైఫ్ ఎలా, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎలా అయితే మాకు కన్నీళ్ళు వచ్చావో సేమ్ సినిమా చూస్తే అదే ఫీల్ వచ్చేసింది అన్న. చాలా అంటే చాలా నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఈ కొన్ని రాజకీయాలు, అంటే మనం చేదగానితనం వల్ల ఎలా వేరే దేశాలకు వేరే వాళ్ళ కాళ్ళ దగ్గరకు వెళ్ళి బతకాల్సి వస్తుంది, దాన్ని మార్చడానికి మనం ఏం చేస్తున్నాం అనేది నాకు అనిపించింది. ఎందుకంటే మనం చదువుకొని మంచి జాబ్ చేస్తే మన అమ్మా నాన్న కావచ్చు, మన పిల్లలు కావచ్చు, వగేరే ఎవరు ఇలాంటి బతుకు బతకాల్సిన అవసరం ఉండదు కదా. ఇలా అనిపించి నాకైతే ఈ సినిమా చూసినప్పుడు అదే వచ్చింది మైండ్లోకి. ఎందుకంటే మన కష్టాన్ని, అంటే మనం చేసే చిన్న తప్పుల వల్ల ఇలాంటి నీచమైన బతుకు బతకాలి, చచ్చామా బతికామా, అసలు నీళ్ళు లేక చచ్చిపోవడం ఏంటో నాకు చాలా అంటే హార్ట్ టచింగ్ అనిపించింది. సినిమా విషయానికి వస్తే అన్న, ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది సినిమా వేలో చూసుకుంటే. ఏంట్రా ఇది చిరాకు చిరాకు ఉంది, ఏంటి ఏంటి అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ముందర స్టార్ట్ అవుతుందో ఆ సీనరీ నాకు అప్పుడు స్టార్ట్ అయిందన్న, ఓకే ఇది ఒక ట్రూ లవ్ స్టోరీ, ఇది ఎన్నో వేల మంది ఇలా చనిపోయారు వాటర్ లేక, లేకుంటే వాళ్ళు అసలు వాళ్ళు ముష్టేసినట్టు ఇసిరేస్తుంటే అవి వేరుకొని తినడం అనేది అసలు మరీ దారుణమైన విజువల్స్ అన్న. అవైతే ఇందులో మెయిన్గా ఆ త్రీ క్యారెక్టర్స్ అన్న, అసలు వాళ్ళకి నేషనల్ అవార్డులు కాదు కదా, అంతగా మించిన ఏ పురస్కారం ఉన్నా వాళ్ళకి ఇచ్చేయడం బెటర్. ఏం యాక్టింగ్ అన్నా, ఏం ట్రాన్స్ఫర్మేషన్, ఎంత ఇలా ఉండే వ్యక్తి ఇలా కట్టిపుల్లలా ఆయన చేసే యాక్టింగ్ అని ఏ హీరో చేయలేడన్నా నాకు అనిపించింది. అలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ ఇది సినిమా లాక్కోకుండా ఒక ట్రూ స్టోరీలా చూస్తే మాత్రం ప్రతి ఒక్కరి మనసుకి అత్తుకుంటుంది. బట్ దయచేసి సినిమాలాగా, దయచేసి సినిమాలాగా అయితే చూడకండి, ఒక ట్రూ స్టోరీలా చూడండి, మీ అందరు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఆడికాలం కూడా టైటిల్ ఎవరు, ఆడికాలం ద గోట్ లైఫ్ సినిమా. సో సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎమోషనల్ మూవీ. ఇట్లా గల్ఫ్ కంట్రీల్లో అమాయకంగా వెళ్ళి చిక్కుకొని జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ సినిమా వాళ్ళ జీవితాల ఆధారంగా తీశారు. సినిమా అయితే నాకు కెమెరా బాగా నచ్చింది, డైరెక్షన్ బాగా నచ్చింది, స్క్రీన్ ప్లే బాగా నచ్చింది, రెండు మూడు చోట్ల బాగా ఏడుపు వచ్చింది. సో ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్గా ఉంది సినిమా. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా చెప్పాలంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో మెయిన్ ఏంటంటే ఈ గల్ఫ్ కంట్రీలకి ఇలా వెళ్ళే వాళ్ళు కొంచెం తెలివిగా ఉండాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. మన హీరో గల్ఫ్ కంట్రీకి ఎవరికోసమైతే వెళ్తాడో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంచుకోడు, అందువల్ల అమాయకంగా వేరే వాళ్ళతో వెళ్ళడం వల్ల కష్టాలు పాలవుతాడు. సో ఈ గల్ఫ్ కంట్రీలు దూరంగా వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. మెయిన్ ఏంటంటే మ్యూజిక్, కెమెరా. పృథ్వీరాజ్ కూడా చాలా కష్టపడ్డాడు, అసలు సెకండ్ హాఫ్లో అయితే చాలా సన్నగా అయిపోయి అసలు ఆ గడ్డం పెంచుకొని మట్టిలో చాలా రిస్కీగా తీశారు షూటింగ్ కూడా, ఎడారిలో అసలు చాలా కష్టపడ్డారు. సో నేషనల్ అవార్డు కూడా రావచ్చు పృథ్వీకి సినిమాకి. థ్యాంక్ యూ. గోట్ లైఫ్ ఏంటి అని సినిమాకి వచ్చాను, కానీ గోట్ లైఫ్ అంటే ఒక గొర్రె జీవితం, మనిషి జీవితం
బయట కంట్రీలకు పోతే గొర్రె జీవితం కన్నా దారుణంగా అయిపోతుందని చాలా క్లియర్ కట్గా చూపించారు. ఎందుకంటే కొంతమంది ఎక్కువ జీతాలు వస్తాయి, బయట కంట్రీలు పోతే బాగుంటుంది, జీతాలు బాగుంటాయని చెప్పి మన దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది మనల్ని మోటివేట్ చేసి మన దగ్గర ఉన్న కొన్ని డబ్బులు తీసుకుని బయట దేశాలు పంపించేస్తారు. అక్కడ పంపించిన తర్వాత దిక్కు మొక్కు లేకుండా వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అని చాలా క్లియర్ కట్గా చూపించారు. మన దేశం నుంచి అక్కడ పోయి అక్కడి నుంచి ఎడారి ప్రాంతాల్లో ఎడారిలో పడేసి వాళ్ళు తింటాను తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు, అసలు అక్కడి నుంచి బయటకు రావాలంటే ఎలా రావాలి అని చెప్పి చాలా క్లియర్ కట్గా చూపించారు. బయట మనిషి అయితే ఖచ్చితంగా రాడు, హీరో కాబట్టి ఆయన ఎన్ని స్ట్రగుల్స్ ఫీల్ అయ్యి అసలు నిజంగా అన్న ఇంటర్వెల్ తర్వాత 2 గంటల సేపు కూడా ఆయన పడ్డ కష్టానికి ప్రతి ఒక్కరు కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. బయట కంట్రీలకు వస్తే ఇంత దారుణంగా ట్రీట్మెంట్ ఉంటుందా, ఇంత దారుణంగా ఉంటుందా, మనం బతికి మళ్ళీ మన దేశంలో పోగలమా, మన వాళ్ళని మనం చూడగలమా అన్నది చాలా క్లియర్ కట్గా చూపించారు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సినిమా చూడండి, బయట కంట్రీకి వెళ్ళి సంపాదించుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే నా జీవితంలో నేను చెప్తున్నా ఈ అసలు బయట కంట్రీలు కదన్న తాగో తినో తినగో పస్తుండని సరే మన దేశంలో మన ఇంట్లో చచ్చిపోతే చాలా సంతోషం, కానీ ఎక్కడో ఎడారిలో చచ్చిపోయి మన బాడీ కూడా మన ఇండియాకి రాకుండా ఎందుకన్నా ఈ జీవితాలు వద్దన్న నేను ఒకటే చెప్తున్నా, తినైనా తినకుండా అయినా పస్తుండైనా మన దేశంలో మనం బతకడం చాలా సంతోషం. బయట దేశాలకు వెళ్ళాలన్న ఆలోచన మాత్రం ఈ సినిమా చూస్తే ఎవరికి కాదు, నాకైతే చాలా బాగా కనెక్ట్ అయిందని సినిమా. ఒక్క ముక్కలో చెప్పాలంటే తినో తినకో పస్తుండని సరే మన దేశంలో మన వాళ్ళ మధ్యలో మనం బతకడమే మంచి పద్ధతి, కానీ ఎక్కువ డబ్బులు వస్తున్నాయని 30,000 40,000 డబల్ శాలరీలు వస్తున్నాయని ఆశలు పెడితే నమ్మి వెళ్ళొద్దు, మోసపోవద్దు. అక్కడ పోయిన తర్వాత మిమ్మల్ని ఇండియా తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని, చచ్చిపోతే శవం కూడా ఇంటికి రాదు.